నమస్కారం నమస్తే ఇప్పుడు చూస్తే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ నెక్స్ట్ థర్డ్ వేవ్ అంటున్నారు జనాలు ఎక్కువ భయపడుతున్నారు అసలు ఈ వైరస్ కి అంతం ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఫస్ట్ వేవ్ లోనే జనాలు తొందరపడి హడావుడి చేసి సెకండ్ వేవ్ అన్నారు లాస్ట్ మొన్న జనవరి ఫిబ్రవరి లోనే సెకండ్ వేవ్ అన్నారు మార్చ్ లోనే సెకండ్ అప్పుడు నేను చెప్పాను ఫస్ట్ వేవ్ లో అది సెకండ్ ఫేజ్ అని చెప్పాను అక్కడక్కడ స్పొరాడిక్ గా కేసెస్ వస్తే అది ఫస్ట్ వేవ్ లో సెకండ్ ఫేజ్ అని చెప్పాను ప్రముఖమైన ఛానల్ లోనే చెప్పాను తర్వాత ఇప్పుడు కూడా సెకండ్ ఫేజ్ ఇప్పుడు కరెక్ట్ గా సెకండ్ వేవ్ నంబర్స్ బాగా తగ్గినాయి తగ్గి మళ్ళీ నంబర్స్ బాగా పుంజుకున్నాయి లక్షలు ఫస్ట్ వేవ్ కంటే అత్యధికంగా నెంబర్స్ పెరిగాయి ఇప్పుడు విపరీతంగా నెంబర్స్ దూసుకుంటూ వెళ్తున్నాయి అంతం ఎప్పుడు అంటే ముఖ్యంగా క్రమశిక్షణ కలిగి అందరూ జీవించాలి కోవిడ్లో క్రమశిక్షణ కలిగి జీవించడం చాలా ఉత్తమం ఒకసారి గనక ఇప్పుడు కోవిడ్ విజృంభిస్తే పరిస్థితి ఏంటో చూసాం మ్యూటేషన్స్ కూడా చూస్తున్నాం ఆ మ్యూటేషన్స్ రకరకాలుగా తయారవుతూ ఉంటాయి సో మనం B1617 ఒకటి తర్వాత N4401 ఒకటి స్ట్రాంగర్ మ్యూటేషన్స్ ఫామ్ అవుతున్నాయి ఇంకా కూడా ఫామ్ అవుతూనే ఉంటాయి ఇది ఆగదు కొత్త మ్యూటేషన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కేసెస్ డెవలప్ అవుతూ ఉంటాయి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఆడే థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది కొన్ని కొన్ని ప్రదేశాలు ఆడే థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది సో మనం జాగ్రత్తలు తీసుకునే దాంట్లో ఆధారపడుతుంది ఇది అంతం అవుతుందా అంతం అవుదా అని మనం వదిలేసామనుకోండి కేసెస్ పెరుగుతాయి పరిపాలనా విభాగాలు కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి కఠిన చర్యలు అమలు చేసి ఇప్పుడు లాక్డౌన్ పెట్టి కఠిన చర్యలు తీసుకున్నారు తీసుకోగానే కంట్రోల్కి వచ్చి హాస్పిటల్స్ వెంటిలేటర్ గాలి పీల్చుకొని ప్రశాంతంగా బయటపడడానికి ప్రయత్నం జరిగింది మనం కొంత పని చేయడానికి ఈజీ అయ్యింది కేసులు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఏర్పడింది సో అదేవిధంగా ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఇదే కొంత కొన్నాళ్ళ పాటు ప్రజలు వాళ్ళకు వాళ్ళు లాక్డౌన్ విధించుకొని అవసరం ఉంటే నేను బయటకు వచ్చి కొన్ని రోజుల పాటు ఇప్పుడు వచ్చే 2021 అయిపోయింది అనుకోవడమే సెకండ్ వేవ్ తోటి థర్డ్ వేవ్ రావడానికి ఇంకా టైం పడుతుంది అప్పుడే రాదు థర్డ్ వేవ్ ఈ నెంబర్స్ తగ్గాలి కదా ఫస్ట్ అసలు సెకండ్ వేవ్ పూర్తి కావాలి కదా ఈ సెకండ్ వేవ్ తగ్గాలి ఇప్పుడు కొంచెం సెకండ్ వేవ్ నెంబర్స్ ఒక 10% ఉన్నదాని నుంచి కొంచెం 10% తగ్గుముఖం పడ్డాయి 10% WHO లెక్కల ప్రకారంగా ఓ 10-12% కేసులు తగ్గుతున్నట్టుగా మన గణాంకాలు చెప్తున్నాయి ఇంకా కేసులు తగ్గాలి అంటే మనకు టైం పడుతుంది ఈజీగా ఆగస్టు వరకు ఇదే ఫేజ్ నడుస్తుంటుంది మనకి పోయినసారి కూడా అంతే జరిగింది ఫస్ట్ వేవ్ కూడా ఆగస్టు వరకు కేసులు వెళ్తూనే ఉన్నాయి ఆగస్టు వరకు ఆగస్టు నుంచి స్లోడౌన్ అయింది స్లోడౌన్ అయ్యి మళ్ళీ మన ప్రెస్ మీడియాలు అందరూ కలిసి జనవరిలోనే ఫిబ్రవరిలోనే థర్డ్ సెకండ్ వేవ్ అన్నారు వాళ్ళ కోరిక మేరకు సెకండ్ వేవ్ అప్పుడు రాలేదు కానీ వాళ్ళ కోరిక మేరకు సెకండ్ వేవ్ ఏప్రిల్ మేలో హిట్ చేసింది మనల్ని ఫస్ట్ వేవ్లో కూడా అంతే జరిగింది ఇప్పుడు కూడా క్రమేపీ కొంచెం తగ్గుతూ ఇది ఈ నెంబర్స్ తగ్గడానికే ఈ గణాంకాలు తగ్గడానికే ఆగస్టు సెప్టెంబర్ వరకు ఇలాగే తగ్గుతూ మళ్ళీ మనం జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే మళ్ళీ 2022 థర్డ్ వేవ్ స్టార్ట్ అవుద్ది డిసెంబర్ జనవరి మళ్ళీ మన వాళ్ళు మళ్ళీ ముందుగానే ఆడ ఇప్పుడు ఆల్రెడీ థర్డ్ వేవ్ రాకముందే థర్డ్ వేవ్ అంటున్నారు దాన్ని కూడా వెల్కమ్ పడుతున్నారు అప్పుడే హైప్ కోసం మీడియా ప్రెస్ వీళ్ళందరూ కూడా ముందుగానే హైప్ కోసం థర్డ్ వేవ్ అంట ఇప్పుడే థర్డ్ వేవ్ రాదు నోట్ ఇట్ డౌన్ థర్డ్ వేవ్ టైం ఉంది ముందు సెకండ్ వేవ్ తగ్గాలి సెకండ్ వేవ్ తగ్గి సెకండ్ వేవ్ నెంబర్స్ తగ్గిపోయిన తర్వాత మనం జనరల్గా ఆలోచిద్దాం ఎక్కువ దీంట్లో రాకెట్ సైన్స్ అవసరంలా ఇప్పుడు ఉన్నటువంటి వేల సంఖ్యలో తగ్గాలి లక్షల కేసులు తగ్గాలంటే ఇప్పుడు 10% తగ్గుతుంది 10% తగ్గింది ఆల్రెడీ గత 1 వీక్ నుంచి ఇంకొక 2 వారాలకు ఇంకో 10% తీసుకోండి ఇంకో 2 వారాలకు 10% తీసుకో ఇట్లా వేసుకున్నా కూడా ఇంకొక ఆగస్టు వరకు మే జూన్ జూలై ఆగస్టు వరకు కొంచెం మనకు కంట్రోల్డ్గా 10ల సంఖ్యలోకి 100ల సంఖ్యలో కేసులు వస్తాయి వేల నుంచి 100ల సంఖ్యలో కేసులు వచ్చిన తర్వాత అది క్రమేపీ తగ్గడానికి స్లోగా ఒక 2 నెలలు పట్టినా అప్పుడు థర్డ్ వేవ్ పుంజుకోవడానికి మళ్ళీ మనం గనక జాగ్రత్త తీసుకోవాలనుకుంటే పర్వాలేదు జాగ్రత్త తీసుకోకపోతే అప్పుడు థర్డ్ వేవ్ స్టార్ట్ అవుద్ది అంతే మానవుడు క్రమశిక్షణ తప్పాడు కాబట్టి ఇప్పుడు కోవిడ్ భయంకరంగా విజృంభిస్తుంది మళ్ళీ క్రమశిక్షణలోకి మానవుడు వస్తే జీవన శైలిని మార్చుకొని పద్ధతులు మార్చుకొని కనుక క్రమంగా ఉంటే తప్పకుండా మళ్ళీ మనం కంట్రోల్ తీసుకొని మనం జాగ్రత్త పడగలుగుతాం లేకపోతే థర్డ్ వేవ్ మళ్ళీ థర్డ్ వేవ్లోకి ఎంటర్ అవుతాం థర్డ్ వేవ్ కూడా దాని యొక్క విజృంభణ ఈరోజు మనం ఈరోజు చూసిన వ్యక్తులు రేపు కనపడట్లా ఎంతోమంది డాక్టర్లే కానివ్వండి పొలిటీషియన్సే కానివ్వండి వీవీఈపీసే కానివ్వండి సామాన్య ప్రజలే కానివ్వండి బోల్డంత మంది కాబట్టి ఫస్ట్ వేవ్లో బోల్డంత మంది మేము ఓట్టుకున్నాం సెకండ్ వేవ్ కూడా ఒక స్వింగ్లో సెకండ్ వేవ్ లాక్కి వెళ్ళిపోయింది థర్డ్ వేవ్ అలా రాకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచి ఫస్ట్ వేవ్ నేర్చుకున్న పాఠాలని సెకండ్ వేవ్లో జాగ్రత్తగా మనం అప్లై చేయలేకపోయినసారి కానీ ఈసారి జాగ్రత్త పడుతూ ఇప్పుడు ఏదో 2D డ్రగ్ కూడా వచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకా లేటెస్ట్ మెడికేషన్స్ ఏమైనా వస్తే దీన్ని పూర్తిగా అందజేసే అవకాశం థ్యాంక్ యూ డాక్టర్.